బాగానే చూసుకున్నాడు, బాగానే చూసుకోవడం చేసుకోవటం. ఇట్లాగా మా జీవితంలో వేరే కాము వచ్చింది. నువ్వు ఫోన్ చేస్తే మాకు గొడవ అయిపోతుంది, నువ్వు చెయ్యగక్కమ్మని అన్నయ్య చెప్పేశాడు. మాకు ఇంకా ఫోన్ చేయొద్దు, నేను మీ అన్నయ్య మంచిగా ఉండాలంటే నువ్వు మాకు ఫోన్ చేయొద్దు అనని ఆమె మాట్లాడింది. మా వదిన ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. మరి పిల్లలు? పిల్లలను కూడా తీసుకెళ్ళిపోయారు. స్కూల్ కాడికి వెళ్ళి అటు నుంచి అటు తీసుకెళ్ళిపోయారు. ఫోన్ చేస్తే పిల్ల ఎత్తేది, అమ్మ నిన్ను చూడాలంటున్నది, ఉన్నప్పుడు తెస్తుంది, మేము ఉండలేము ఇక్కడ, మా మా కొడుతున్నది, మేము ఉండము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షాన్లే బ్లాగ్స్. నేను ఒక దగ్గరికి వచ్చి ఒక అక్క దగ్గరికి వచ్చిన ఈ అక్క నాకు ఎట్లా తెలుసు అంటే, మెట్రోలో నేను వెళ్తున్నా, మెట్రోలో వెళ్తుంటే నా పక్కన కూర్చుంది, నా పక్కన కూర్చుంది ఈమె ఫోన్లో చిన్నపిల్లల ఫోటోలు చూసుకుంటే ఏడ్చింది. ఏడుస్తాకల నాకు ఎవరైనా ఏడుస్తే లేకపోతే ఏదన్నా అయితే నాకు ముందే పానం ఒక్కొద్ది నో గుళగుళ సరే అని చెప్పి నేను అక్క గురించి అడిగితే ఇది ఇది పరిస్థితి అని చెప్పింది. చెప్పంగానే నేను అక్కళ్ళ ఇంటికి వచ్చి అక్క పరిస్థితి ఇది, రూము ఇవన్నీ లుక్ చూసి నేను అక్కతో ఏదన్నా టైం స్పెండ్ చేసి అక్క స్టోరీ కనుక్కొని కొంచెం హెల్ప్ చేద్దామని నేను అక్క దగ్గరికి వచ్చిన. అక్క స్టోరీ ఏందో నేను మీకు చెప్తా. సో నేను చెప్పను, అక్కనే చెప్పిస్తా, ఆల్రెడీ నాకు చెప్పింది అక్క స్టోరీ, అక్కతోనే చెప్పిస్తా. అక్క నువ్వు మెట్రోలో కూర్చున్నప్పుడు ఫోటోలు చూసినావు, ఆ పిల్లలు ఎవరు వచ్చి? నా పిల్లలు ఇద్దరు. నీ పిల్లలేనా? ఒక బాబు ఒక పాప. ఒక బాబు ఒక పాప. మరి ఆ పిల్లలు ఏరి? మా ఆయన దగ్గర ఉంటారు. నీ పేరేం పేరు, ఎక్కడుంటావు, ఏమైంది? రేణుక నా పేరు. నీ పేరు రేణుక, ఎక్కడుంటావు? ఇక్కడ హైదరాబాద్లో. హైదరాబాద్. మీ ప్రాపర్ ఎక్కడ? ఒంగోలు. ఒంగోలు. ఒంగోలు నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఇట్లా బతకటానికి వచ్చా. నీకు పెళ్ళి, మరి పిల్లలు ఉన్నారు అంటున్నావు, పెళ్ళి గిల్లి ఏం అయింది? చెప్పు నీ స్టోరీ ఏమైందో స్టార్టింగ్ నుంచి చెప్పు. ఇద్దరము, నేను ఒక అన్న, అమ్మ నాన్న చిన్నప్పుడు చచ్చు. అమ్మ నాన్న చనిపోయారు, నాన్న చచ్చిపోయారు. నేను అన్న ఇలాగ ఊర్లో చిన్న పొలం పని చేసుకుంటాను. నీకు పొలం పని వచ్చా? పొలం పని చేసి చదువుకున్నావు? అక్క చదువుకున్నా. ఎంత దాకా? 7వ తరగతి దా చదువుకున్నా. అక్కడ నుంచి అన్న సోమతి చదివిలేదు. అన్న చదివిపియలే? చదివిపిల్ల. మా సోమతి ఇంకా అక్కడ దాకా. మీ సోమత అక్కడ దాకా? ఊర్లో పొలము ఇల్లు ఏమన్నా ఉండేనా? ఇల్లు ఉంది, ఒక 6 ఎకరం చిన్న ఇల్లు. మాకు చిన్న ఇల్లు ఉంది. అమ్మ నాన్న చిన్నప్పుడే చచ్చిపోయారు. మాకు ఇంకా అలా చేసుకుంటా అన్న వేరే అమ్మ లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. అన్నయ్య అన్నయ్య నాకు కూడా ఒక అతను చూసి పెళ్లి చేశాడు. పెళ్లి చేసి లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అన్నది లవ్ మ్యారేజ్, నీది అరేంజ్ మ్యారేజ్. నాది లవ్ మ్యారేజ్ అంటే అన్నది లవ్ మ్యారేజ్ చుట్టాలు ద్వారాగా. ఒకటి అన్నది లవ్ మ్యారేజ్, నీది అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ వదిన తరపున చుట్టాలు అట్లాగైతే. వదిన తరపున చుట్టాలు అంటే మీ అన్నలో భార్య తరపున చుట్టాలు. అలా చేసుకున్నాము అంటే వదినకు కూడా పెద్ద తెలియదు, తెలిసిన అతను ద్వారాగా మాకు అలా చేసింది. మంచిగా చేయడని తెలియదు. చేసినాక కొన్ని బాగానే చూసుకున్నాడు, బాగానే చూసుకోవడం చేసుకోవటం. ఇట్లాగా మా జీవితంలో వేరే కాము వచ్చింది. మీ అన్న ఏమైండు? అన్న ఫ్యామిలీ అన్నదైంది కదా. అన్న ఫ్యామిలీ, అన్న ఫ్యామిలీ. ఇప్పుడు ఉన్నాడా? ఉన్నాడు. ఇప్పుడు బతికే ఉన్నాడా? బతికే ఉన్నాడంటే ఇంకా తెలియదు ఎవరి ఫ్యామిలీ అంటే ఎవరిది వాళ్ళు, ఎవరిది వాళ్ళు. పెళ్ళిళ్ళు అయిపోయినాక ఇంకా వదిన చూడటమో తక్కువైంది. మమ్మల్ని చూడని రానీ రానీదు, ఫోన్లు కూడా చేయనీదు. చేసినా కూడా ఎందుకు చేస్తున్నావు అంటది. అన్నయ్య కూడా చేయగాకమ్మ, మా ఇద్దరు గొడవ అయిపోతుంది. నువ్వు ఫోన్ చేస్తే, నువ్వు ఫోన్ చేస్తే మాకు గొడవ అయిపోతుంది, నువ్వు చెయ్యగాకమ్మ అని అన్నయ్య చెప్పేశాడు. ఎప్పుడు, ఎన్ని సంవత్సరాల కింద చెప్పి? 1 సంవత్సరం కింద. సంవత్సరం కింద. మళ్ళీ మీ హస్బెండ్ ఏమైండు? మీ హస్బెండ్ కు పెళ్లి చేసినప్పుడు కట్నం ఇవన్నీ మంచిగా? మంచిగానే. మా చేతి వరకు 1 లక్ష రూపాయలు కట్నం, చైన్, ఉంగరం, అట్లాగా చైన్, ఉంగరము, బండి, బండ్లు అన్ని అన్ని వీరు మా సోమత ఉన్న వరకు ఇచ్చాం. నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 5-6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు ఏజీ? ఒక బాబుము 4వ సంవత్సరం, ఒక బాబుకి 5వ సంవత్సరం. 4, 5 సంవత్సరాలు. పాపకి 4, బాబుకు 5. మరి అంత చిన్న పిల్లలను వదిలేసి నువ్వు ఇంత చిన్న ఇల్లు అంటే తెలుసా?
ఇదొక రూము, చిన్న వాష్, చిన్న బాత్రూము, అంతే. కిచెన్ చిన్నది, అంటే ఒక రూమ్లో ఇవన్నీ వచ్చినాయి. ఇది మాక్సిమము ఒక పెద్ద ఉంటే ఒక బాత్రూమ్ అంత రూము. దీనికి ఎంత రెంట్? 7,000. 7,000 హైదరాబాద్ కాబట్టి ఉంటుంది. ఇంత చిన్న రూమ్లో మంచి ఆ పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, నువ్వు ఎందుకున్నావు అక్క? ఆయన సూపర్వైజర్గా చేస్తాడు, నేనేమో హౌస్ కీపింగ్కి వెళ్తా. హౌస్ కీపింగ్, అతను వేరే ఆఫీసు, నాది వేరే ఆఫీస్. అక్కడ ఒక ఆమె పరిచయమైంది మీ ఆయనకు? మా ఆయన అక్కడ పరిచయం కావటము, ఆమెను బాగా చూసుకోవటము, ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టటము. పెళ్ళి కాలేదా? పెళ్ళి అయిందో కాలేదో తెలియదు నాకు. ఆంటీ ఆ పిల్లనా? ఆంటీ ఏమో చూడలేదు నేను. ఇంకా నేను నువ్వు ఫోన్ల ద్వారా ఫోన్లు మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అంత చేటుగా, వీడియో కాల్లు, ఇంటికి లేట్గా వస్తున్నావు అని అడుగుతున్నానని మాకు ఇంట్లో గొడవలు అవుతున్నాయి. చేటుగా అంటే వీడియో కాల్ ఎవరితో షార్ట్గా మాట్లాడుతున్నావు, నేను వచ్చాక ఆప్ చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, అంతకుముందు మంచిగా ఉండేవాడు కదా, ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు, నీకు డౌట్ వచ్చింది. నన్ను చూసామంటే నువ్వు ఫోన్ కట్ చేస్తున్నావు, నీకు ఎవరు ఉన్నారు అది ఇది అంటే నన్ను కొట్టాడు. కొట్టిండు. కొట్టి అట్లాగే కొడతా చేస్తా ఉంటే ఒకరోజు అన్నయ్యకు ఫోన్ చేశా. ఫోన్ చేస్తే మా వదిన ఫోన్ ఎత్తింది, మీ గొడవలు మీరు పడండి, మాకెందుకు చెప్తారు, మా సంసారాన్ని ఎందుకు తీస్తారు, మీ పాపలు అందు తీసుకొచ్చి మా దగ్గర పెడతావు, మాకు ఇంకా ఫోన్ చేయొద్దు, నేను మీ అన్నయ్య మంచిగా ఉండాలంటే నువ్వు మాకు ఫోన్ చేయొద్దు అని ఆమె మాట్లాడింది మా వదిన. ఎవరో చెప్పుకోవాలి తెలియక చాలాసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేసా, పోలీ అయినా వినకుండా నన్ను వదిలేసి ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. మరి పిల్లలు ఏరి? పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయారు. స్కూల్ కాడికి వెళ్ళి అటు నుంచి అటు తీసుకెళ్ళిపోయాడు. పిల్లలను తీసుకోవడం ఏంది? పిల్లల్ని కూడా తీసుకెళ్ళి, కడుపులు పుట్టిన పిల్లలు. నేను వెళ్ళి స్కూల్ కాడికి వెళ్ళి తీసుకొచ్చుకుందామంటే టీచర్ చెప్పేదమ్మా మీ ఆయన వచ్చి తీసుకెళ్ళిపోయినాడు అనండి. మా ఆయన వచ్చి ఎప్పుడు రానివాడు తీసుకెళ్ళిపోయాడు ఏందని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి. అట్లా 2-3 సార్లు చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి. చెప్పకుండా పిల్లలతో ఫోన్లు మాట్లాడేవంటే పిల్లల్ని మాట్లాడని ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేశాడు. పిల్లలు నువ్వు ఎక్కడున్నావు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు, నన్ను ఇక్కడుంచి కిరాయిలు ఈ కరెంటు బిల్లులు అన్నీ ఏంటి, నేను ఎక్కడ తెచ్చి కట్టుకోవాలి అనంటే నాకు నువ్వు అవసరం లేదు, నాకు నీకు సంబంధం లేదు, నా పిల్లలు నేను తీసుకెళ్ళిపోయాను అనని తీసుకెళ్ళిపోయాడు. అక్కడ నీ పిల్లలను తీసుకోవేయండు. ఎన్ని రోజు, ఎన్ని సంవత్సరాలు, ఆ రోజుల నెలల ఎన్ని అవుతుంది? ఒక 8 నెలలు అవుతుంది. పిల్లలను తీసుకో? 8 నెలలు అవుతుంది. పిల్లలకు ఫోన్ ఇవ్వన్నా ఫోన్ ఇవ్వడు, పిల్లలతో మాట్లాడతానన్నా మాట్లాడినివ్వడు, మాకు ఫోన్ చేయకు అనేదాను. ఫోన్ ఎక్కువ ఆమె దగ్గరే ఫోన్ పెడతాడంట. ఫోను నా దగ్గర ఫోన్ ఉండదు, నువ్వు పిల్లలకు ఫోన్ చేయకు అనని ఫోన్ చేస్తే ఒకసారి నేను ఫోన్ చేసి మాట్లాడాను. ఫోన్ చేస్తే పిల్ల ఎత్తేది, అమ్మ నిన్ను చూడాలంటున్నది, ఉన్నప్పుడు తెస్తుంది, మేము ఉండలేము ఇక్కడ, మా కొడుతున్నది, మేము ఉండము. మాకు ఇబ్బందిగా ఉందమ్మా, నాన్న మాకు తెలియదు ఎక్కడ ఉంచాడో తెలియదు, మేము నిన్ను చూడాలనిపిస్తుందమ్మా అని పిల్లలు ఫోన్ ఒకసారి పిల్లలకు ఫోన్ మాట చేస్తే పిల్లలు మాట్లాడారు. పిల్లలు మాట్లాడినందుకు మీ ఎవరితో మాట్లాడుతున్నావు అని పిల్లల్ని కొట్టారంట వాళ్ళు. అబ్బా పిల్లల్ని కొట్టి పిల్లలు ఎందుకు ఎందుకు ఇట్టాడు పిల్లల్ని తీసుకొచ్చావు అని పిల్లల్ని అట్లా చేసి. నాకు మళ్ళీ నీకు పిల్లల మీద పానం, పిల్లల మీద పానం గుంజుతుంది. కానీ వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు కదా, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఫోన్లు చేసినా ఒక్కోసారే కలిసిద్ది ఫోన్, ఒకసారి కలవదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఫోన్. 8 నెలలు అయితే, 8 నెలలు పిల్లల్ని చూడక. ఇప్పుడు మరి నువ్వు ఇల్లు అక్కడి నుంచి ఇక్కడ మారినావా? ఇక్కడ మారి మారినావు. 7,000 రూమ్ కిరాయి కట్టుకోలేక మారి, నాకు వచ్చేది 8,000-9,000. ఒక్కక్క వస్తాయి నాకు కష్టా. హౌస్ కీపింగ్కి వెళ్తా. ఇక్కడ హౌస్ కీపింగ్కి వెళ్తా వెళ్తా 7,000-8,000 ఇస్తారు ఎక్స్ట్రా చేసి. అంటే మన పని అంటే మనకి 9 నుంచి 6 గంటల దాకా, అక్క 6 నుంచి 1 గంట 2 గంటలు చేస్తే 100-200 ఇస్తారు వాళ్ళు. ఏమైనా పని ఉంటే చేస్తే. నెలకు ఎంత వస్తాయి? మొత్తం చేస్తే 9,000-9,500. ఎన్ని ఇండ్లు చేస్తావు అట్లా? ఇట్లా ఇక్కడికి సంవత్సరం చుట్టుపక్కన ఇండ్లు, చుట్టుపక్కన ఇండ్లు చేస్తావు. మరి 8,000-9,000 అనుకో, 9,000 వస్తాయి. రూమ్ రెంట్ ఎంత? 7,000. మరి 9,000 అంటే రూమ్ రెంట్, 7,000 అంటే నీకు 2,000 మిగులుతుంది. 2,000 మిగిలితే 2,000లో బస్ టికెట్,
1500 ఉంటుంది. నీకు 1500 ఉంటాయి. మరి 1500 ఏం తింటావు? తింటే తింటా లేపుతలేదు. బస్ పాస్? బస్ పాస్ 1500. ఇప్పుడు 2000 ఏం 1500 ఏం తింటావు నువ్వు? ఏం తినేది లేదు. ఒకరోజు తింటాం, ఒకరోజు తినక పిల్లలకు గుర్తు చేసుకోటం, తిన్నా తినకపోయినా అలాగే ఉంటాం. మీ ఆయన పేరు ఏం పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్, శ్రీకాంత్ అన్న, మీరు శ్రీకాంత్ అన్న ఒకసారి గుర్తు పెట్టుకోండి. మీ ఇంత మంచి పెళ్ళాన్ని మీరు వదిలేసి పోయారు. ఆమె మెట్రోలో రైడ్లో పిల్లలని ఫోటో చూసుకుంటూ ఏడ్చుడు, ఇంట్లో పిల్లలను చూసుకుంటూ ఏడ్చుడు, ఇంటి సామాన్లు నేను చూసిన, రాగానే సామాన్ చూసిన, కొంచెం ఉప్మా రవ్వ, ఉప్పు, కారం తప్ప ఆమె ఇంట్లో ఏమి లేవు. ఉప్మా రవ్వ, ఉప్పు, కారం, నూనె, నూనె కూడా కొంచెం ఉంది. నేను చూసిన సామాన్ చూపియొద్దని ఎందుకు ఆమెది బయట ఎందుకు పెట్టాలని నేను ఏం అంటలేను. బియ్యం కూడా లేవు ఉప్మా రవ్వ తప్ప, తినే ఉప్మా టిఫిన్ ఉప్మా రవ్వ తప్ప బియ్యం కూడా లేవు ఆమె ఇంట్లో. ఇలాంటి ఆమెని ఈ పరిస్థితిలో వదిలేసిపోయినావు. పెళ్ళి నీకు చేసింది మంచి పైసలు గీసలు అన్ని ఇచ్చి చేసి మీ లాస్ట్ జీవితకాలం అంత ఉంటావు అని చెప్పి నీకు చేసిరన్న. పోనీ నువ్వు పోయినావు. ఆమె పిల్లలనన్న ఆమె దగ్గర వదిలేసి పోతే ఆమె ఎట్లనో కట్లా ఆమెకు ఆమె పిల్లలకు పిల్లలు ఉన్నారన్న ఆమె బతుకుతుంది కదన్న. అంత చిన్న పిల్లలను తీసుకోవు, ఆడ కొడుతున్నావు. ఈ తల్లి బాధపడుతుంది. ఎంతకన్నా కన్న తల్లే ఉంచుకున్నామని అన్న. పోను, ఆమె సోకుల పడే ఆమెతో ఉంటూ ఉండన్న, ప్రాబ్లం లేదు. కానీ ఆ పిల్లలను తెచ్చి ఆమెకు ఇచ్చేసి అన్న. ఇంకొకటి, ఎన్ని రోజులకున్నా చేసుకున్న పెండ్ల ఆమె వేరు, ఉంచుకున్న ఆమె వేరు. నేను ఎందుకు చెప్తున్నానో నీకు తెలుసు. మీరు ఏ మైకంలో ఉన్నారో నాకు తెలియదు. కావాలంటే మీ ఫ్రెండ్స్ని ఇవ్వాలి నన్ను అడగండి అన్న. ఉంచుకున్నామే ఈరోజు, కాకపోతే రేపన్నా నీకన్నా మంచి డబ్బు ఉండి, నీకన్నా డబ్బు అందగాడు కూడా అవసరం లే, నీకన్నా డబ్బు ఉంటే అంత వెళ్ళిపోతుంది అన్న. ఇంకొకరిని వదిలేసి వచ్చింది వాడు నీ దగ్గర నుంచి ఇంకొకరి దగ్గర పోదని ఏముంది కదా. ఇప్పుడు ఈమె కోసం మేము వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఆ పిల్లలు కొంచెం అన్న ఆమె బాధ తెలిసి ఆ పిల్లలు ఆమె దగ్గరకు వస్తారని చెప్పి చేస్తున్నాము. ఒకవేళ అన్న మీరు ఈమె దగ్గరికి రాకుండా ఇట్లనే చేసి అక్కడ మ్యాక్సిమం ఒక 3 నెలలు చూస్తా, పిల్లలు గిల్లలు ఏం రాకుండా చేసినాకో అక్కను పోలీస్ స్టేషన్లోకి తీసుకొని కంప్లైంట్ ఇప్పిస్తా. అదే కాకుండా మీరు అయినా కానీ రాలేదనుకో ప్రతి ఊరికి కంప్లైంట్లు వేస్తాను నేను. ఒక్కసారి అర్థం చేసుకొని ఎన్ని రోజులైనా ఉంచుకున్నామని పెళ్లి చేసుకున్నామని నీకు రేపు కాలు చేతులు వంకరైతే ఈమె చేస్తుంది కానీ ఆమె చేయదు. పిల్లలను తీసుకొచ్చి పెళ్ళాము, పిల్లలు మంచిగా ఉండండి అన్న. నేను నీకు చెప్పే అంత పెద్దదాన్ని గాను, కానీ నువ్వు ఏదో పిచ్చి మైకంలోనో ఏదో మైకంలో పోయినావు. చేసినవి ఎంజాయ్, 8 నెలలు అవుతుందంట, చేసినవి అంత అయిపోయింది, వదిలేసి వచ్చేయండి. ఇప్పుడు ఏమనదు అక్క, ఒకవేళ ఇప్పుడు ఒకవేళ అన్ను వచ్చింది అనుకో, నువ్వేమని అంటావా? ఏమన్ను, పిల్లల్ని మంచిగానే చూసుకుంటా, మంచిగానే చూసుకుంటా. ఏమనవు కదా, ఏమన్నా అన్న, ఆమె ఏమన్నదంట, ఏమన్న మనసులో కూడా పెట్టుకుంటాం. ఏం లేదు. నీకేం కావాలి ఇప్పుడు? నాకేం వద్దు, పిల్లలు ఆయన వస్తే చాలు. మంచి పిల్లలు ఆయన వస్తే చాలు. చూసారు కదన్న, ఆయన ఆమె కూడా ఏమనుకుంటలేదు. నువ్వు ఎట్లా పోయినావో మాకు తెలియదు. పిల్లలు నువ్వు వచ్చితే ఆమె మంచిగానే చూసుకుంటుంది, మంచిగా ఉండండి అన్న. లేదు నీకు ఏదైనా జాబ్ కావాలి, ఏదైనా కావాలంటే నేను పెట్టిస్తా. ఇలాంటి భార్యను మిస్ చేసుకుంటున్నాం అంటే పక్కా నీ దురదృష్టం అన్న. ఒకవేళ మీరు వచ్చిన నాకు నీ అక్కకైతే మేము తోడుగా ఉంటాం. ఎందుకంటే ఆమె ఎందుకు, నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎంత తోడున్నా పోనీ, నేను అమ్మని పిలిచినా అక్కని పిలిచినా నేను కడుపులో పుట్టలేను, ఆ బాధ ఉంటుంది. సో ఆమె పడే బాధ నేను జస్ట్ 1-2 నిమిషాలు చూడలేకపోయినన్న. అలాంటిది నువ్వు చేసుకునే మొగోనివి, నువ్వు ఎట్లా చూస్తున్నా అన్న. కొంచెం ఇప్పటికైనా కొంచెం తెలివి తెచ్చుకొని ఆమెను వదిలేసి వచ్చేసే అన్న. నువ్వు వస్తామని మేము ఆశిస్తున్నాము. ఆమె కూడా ఏమన్నది, అన్నొచ్చి మళ్ళీ అక్కతో కలిసి పిల్లలు కూడా మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఈ అక్కకు నేను హెల్ప్గా ఉంటా, మనీ కానీ లేదా అక్కతో అప్పుడప్పుడు వచ్చి అక్కతో టైం స్పెండ్ చేయడం కానీ. నాకు చూడంగానే మెట్రోలు ఇట్లా పిల్లల ఫోటో పట్టుకొని ఏడుస్తుంటే నాకు అసలు ఆమె కళ్ళల్లో ఏడుపు కాదు, అక్క ఏడ దిగుతామంటే ఏం అంటలేదు, మాట్లాడతలేదు, ఒనుక్కుంటూ మాట్లాడుతుంది. నేను నాకు సోషలైజేషన్ చేసుకోలేకపోయినా. సో ఇలాంటి వాళ్ళకు వేరే వైఫ్ అన్న, ఒకళ్ళు లైఫ్లో కోతున్నా, నేను నాకు మూడు ఇష్ట పెట్టిండు, ఎవరు ఇష్ట పెట్టిండు, నేను ఒక ఆమె లైఫ్లో కోతున్నా, ఒక పెళ్ళైన ఆయనతో రిలేషన్లో కోతున్నా అంటే ఒక్కసారి మీరు చూసుకోండి. మీకు ఆయన కాకపోతే 10 మంది వస్తారు కాదని కాదు. ఈమెకు పిల్లలు ఉన్నారు,
పిల్లలు ఉర్రి ఇట్లా సంసారాలు మంచిగా చేసుకునేటోళ్ళ లైఫ్ నాశనం చేయకండి. ఆడదానికి ఆడదే శత్రువు. ఈ యొక్క వేరే ఆంటీ వల్ల ఈమె జీవితం నాశనం అయింది. సో మీరు పెళ్లి చేసుకుంటున్నప్పుడు ముఖ్యంగా అన్నతమ్ముళ్ళు చెల్లెని ఇస్తే వదిన ఇట్లా అంటుందని చెప్పి చెల్లెలతో మాట్లాడకుండా ఉండడము, అక్కలతో ఏదైనా గొడవ వస్తే మాట్లాడకుండా ఉండడం చేయకండి. ప్రతి ఆడదానికి ఒక అబ్బాయి తోడు కావాలి. పుట్టినప్పుడు తండ్రి, పెరుగుతున్నప్పుడు అన్న, చచ్చిపోయేటప్పుడు మొగుడు. ప్రతి అమ్మాయి అంటేనే అబ్బాయి తోడు కావాల్సిందే. మీరు లేకపోతే అమ్మాయి, ఒకవేళ ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ నాయన ఉన్నప్పుడు బాగానే ఉంది, వాళ్ళున్న అమ్మ ఉన్న వాళ్ళ అన్న ఉన్నప్పుడు ఈమె లైఫ్ బాగానే ఉంది, వాళ్ళ హస్బెండ్ వదిలేయగానే ఈమె లైఫ్ ఎట్లయింది? లైఫ్ లాంగ్ హస్బెండ్ ఉండాలి, మొగ తోడు అనేది. అబ్బాయి అనేది అమ్మాయికి లైఫ్ లాంగ్ పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా తోడు ఉండాల్సింది, అదో ఏదో ఒక రిలేషన్లో. సో అక్క బాధ కనుక్కొని పిల్లలను తీసుకొచ్చి నువ్వు కూడా అక్కతో మంచిగా ఉంటావని నేను అనుకుంటున్నా. కొంచెం వచ్చేసి అన్న, ఏడున్నా ఇప్పటికి కాకుండా ఒక 2-3 నెలల కన్నా వస్తావని అనుకుంటున్నా అన్న. అక్క అన్న వస్తాడు, ఏం టెన్షన్ పడకు, మేమందరం ఉన్నాము, నేను మా ఫ్రెండ్స్ అందరం ఉన్నాం, మేము వస్తాము, నీకు ఏ హెల్ప్ కావాలని చేస్తాము, నెలకి ఇంటి సరుకులు అవన్నీ మేము పంపిస్తాం అక్క, ఏం టెన్షన్ పడకు సరేనా. సో పెళ్లి చేసుకుంటున్నప్పుడు జాగ్రత్త.